600 అయినా 100 106 అయినా కానీ కొడంగల్కు ఏది ఏమైనా ఫార్మా కంపెనీ రావాల్సిందేనని కొందరు పోయి జాతీయ ఎస్టీ కమిషన్ పెబ్బ హుసేన్ సార్కు వినతి పత్రం ఇచ్చిరట. ఆ పాడుమల్లె సూది మందుల కంపెనీ మా దగ్గర వద్దే వద్దని గిరిజనులు ఢిల్లీలో పోయి లొల్లి పెడుతుంటే కావాలని అన్నది ఎవరు ఏం కథ అంటారా మీరే చూడండి. రేవంత్ రెడ్డి సాబ్ గారికి మేము ఒకటే వినతి, ఖచ్చితంగా మా కొడంగల్ను డెవలప్ చేయాల్సిందే, మా కొడంగల్ డెవలప్ కావాల్సిందే. సార్ ఫార్మా కంపెనీ రావాల్సిందే. ఇన్నరా బుట్లవారి తండ వైసీపీ దేశా నాయక్ సారు ఆయన బుడ్డలీడలను ఎంటేసుకొని పోయి ఇట్లా ఫార్మా కంపెనీ బరాబర్ కావాలని ఎస్టీ కమిషన్ పెబ్బ హుసేన్ సార్తో అన్నాడట. ఇంకా మొత్తం ముచ్చటి నుండి ఫోన్ నంబర్ సరే మీరు అన్నదాని వాస్తవం ఉండొచ్చు కానీ ఎస్టీలో ఆల్రెడీ జైల్లో ఉన్నారు. దేశానాయక్ సార్ అడిగింది మంచిగానే ఉన్నది కానీ మా భూములు గుంజుకోవద్దని జైలున్న ఎస్టీ బాధితుల ముచ్చట ఏంది అని హుస్సేన్ సార్ అంటే ఆడున్న లీడర్లు ఏమన్నారో చూడండి. ఎస్టీ జైల్లో ఉన్నారంటే వాళ్ళు కావాలంటే ఊరోళ్ళు లీడర్లు మనకు దోపిడు సార్. ఆఫీసర్లతోని లొల్లి పెట్టుకున్న ఎస్టీలంతా కూడా అక్కడి బుడ్డ లీడర్ ఆ మాటలిని ఇట్లా లొల్లి చేసిండ్రని అంటుంటే అట్లా అనొద్దని హుస్సేన్ సార్ ఇట్లా అనుకొచ్చుండు. మీ భూమి పోతలేదు కాబట్టి మీరు మస్తుగానే మాట్లాడతారు, భూమి పోతున్న వల్ల బాధ వేరే ఉంటుంది అన్నట్టు అనుకొచ్చుండు. ఒక నాయకు అయి ఉండి జాతి బిడ్డలు జాగల కోసం లొల్లి పెడుతుంటే కులపోళ్ల కోసం కొట్లాడలే కానీ దేశా నాయక్ సారు రెడ్డిల సర్కార్ తరఫున మాట్లాడు ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఇసొంటోళ్ళు ఉండ్రు కాబట్టి బహుజనులు బాధలు అనుభవిస్తుండ్రు, రెడ్లు దొరలు రాజ్యమేలుతుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.